ఈజిప్ట్ గోల్డెన్ సిటీకి సంబంధించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది నిన్న ప్రస్తావించుకున్నాం అది ఒక గోల్డెన్ సిటీ బయటపడింది అందులో అన్నటువంటి ఇక్కడ ప్రస్తుతం ఒక చర్చ మనకి మనం ఆలోచించుకోవాల్సింది ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ చదివిస్తున్నాం వేలాది మంది ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్నారు అసలు దాదాపుగా ఈ డెబ్భై ఏళ్ల స్వతంత్ర భారతం లో మనకి ఒక అద్భుత నిర్మాణాల వైపుకి మనం తీసుకెళ్ళాము చరిత్ర ఇవన్నీ చెప్పుకుంటున్నాం మనం ఇక్కడనే కాదు ప్రపంచం మొత్తం కూడా అదే పరిస్థితి చరిత్రలో ఇప్పుడు ఈవేళ ఒక ఇండియాలోనే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరసవెల్లి సూర్యదేవాలయానికి సంబంధించినటువంటి ఆ తరహా నిర్మాణం ఇంకెవరన్నా ఇంజనీర్లు కనిపెట్టారా నేరుగా సూర్యకిరణాలు సిస్టమేటిక్గా ఏడాది నుంచి లెక్కలేసుకుని జరిగేటువంటిది అట్లాగే నేలకి ఆననటువంటి స్తంభంతో నిర్మాణం చేయొచ్చు అని చెప్పి ఎవరిన కనిపెట్టారా ఇప్పుడు వీటిట్లలో కనబడుతుంది అది పది అడుగుల లోతుందంట గోడ అది ఏమాత్రం చెక్కు చెదరకుండా ఇన్ని శతాబ్దాల పాటు దశాబ్దాలు కూడా కాదు శతాబ్దాల పాటు క్రీస్తు పూర్వంలోని గోడ అట్లా కనబడుతుంది పైన ఇసక కప్పబడింది కానీ గోడలు అలాగే ఉన్నాయి ఆనాటి బంగారపు బొమ్మ అలాగే చక్కగా దగదగలాడుతుంది ఇప్పుడు ఒక చెవిదిద్దో ఒక గ ఉంగరమో ఒక ఇదో కొన్ని రోజులు పోయేటప్పటికీ వంగుతోంది నలిగిపోతుంది ఏమైపోతుందో సో చైన్లు ఇరిగిపోతూ ఉంటాయి తెగిపోతూ ఉంటుంటాయి అదే సందర్భంలో అప్పటి అయితే ఇప్పటికీ పర్మినెంట్ అట్లాగే ఆ గోడలు అంతే ఇక్కడ ఎక్కడ ఎందుకు మన పురాతన కట్టడాల దగ్గర చూడండి మనం నిర్వహించక వాటిని అది చేయబోయి ఇది నాశనం చేయడం తప్పించి ఏళ్ల తరబడి అట్లాంటి గోడలు అట్లాగే ఉండిపోయాయి మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు ఏది స్కిల్ డెవలప్మెంట్ అంటూ కోట్లకి కోట్లు తగలేస్తున్నాం కానీ ఈ తరహా నిర్మాణాల దగ్గరికి తీసుకెళ్ళి ఎలాగ కట్టారు ఏం చేశారు ఎలా చేశారు అనేటువంటి ఎవరికన్నా చెప్పిస్తున్నామా నేర్పిస్తున్నామా టీచర్లకి పట్టదు స్టూడెంట్స్కి పట్టదు టీచర్లకేమో ఆ డబ్బులన్నీ పెట్టుకుంటాడు స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి మనకెందుకు వచ్చింది ముందు ఇప్పుడు మన ఫీజ్ రియంబర్స్మెంట్ మన అవ్వడం అనేటువంటిది టీచర్లకు వచ్చేటప్పటికి మనకి ఇచ్చే ఎనిమిది వేలు పదివేల రూపాయల జీతాలు ఇస్తున్నారు కదా మనకెందుకు అను ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనకెందుకు పనిచేతం వస్తుందా లేదా ఇప్పటికీ కొన్ని తరాలు నాశనం అయిపోయాం మనం ఇంకా భవిష్యత్తు తరాలకైనా సరే వాళ్ళ మనలో మనం క్రియేటివిటీ పెంచుకోకపోతే మనలో మనం డెవలప్ చేసుకోకపోతే భవిష్యత్ తరాలు మనల్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అదేదో డైలాగ్ ఒకటి ఉంది కదా మొక్కలో పుట్టి పబ్బలో కలిసిపోయారు అన్నటువంటి తరంగా పుట్టాం పోయాం అన్నతానికి తప్పించి ఓ కరోనా వచ్చింది పోయారు కొంతమంది ఇంకొంతమంది ఇంకో రోగంతో పోతారు పుట్టాము పోతున్నాం మనల్ని భవిష్యత్తరాలు చర్చించుకోదగినటువంటిది ఏమీ చేయలేని పరిస్థితులకు ఎందుకు పోతున్నాం అనేది ఎవరికి వాళ్ళం ఆత్మవిమర్శ చేసుకునే స్థాయికి ఇంజనీరింగ్ నిపుణులలో వస్తే కానీ అద్భుతాలు సాధ్యం కావేమో